వాన పడుతున్నా కానీ వైన్స్ల కాడ వరుసగా నిలబడి కొనుక్కుంటా ఎంత మందున్నా ఎగబడి మందు సీసాలు తీసుకుంటా మస్తు తిప్పలు పడైనా కానీ కుత్క దడుపుకొనిదే కుదార్థం గారు మందుబాబులు బాబులు ఉంటుంది ఏకంగా ఆర్డర్ పెడితే ఆకిట్లనే వచ్చి మంది ఇచ్చిపోతారంటే ఊకుంటారా ఆయన ఇంతకు మందెందుకు అట్లా డోర్ డెలివరీ చేస్తారు చెయ్యరు కదా అనుకుంటురా అయితే చూడర్రీ మీకే క్లారిటీ వస్తుంది సుక్క కోసం ఎంత దూరమైన లెక్క చేయకుండా లిక్కర్ పట్ల ఒక్క తీరిగా నిక్కచ్చిగుండే మందు మందుబాబులకు నోట్ల చక్కెర పోసినట్టు అనిపించే ముచ్చటిది స్విగ్గీ జొమాటోస్ తో ఇన్ని దినాలు ఎట్లయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నామో సందు మందు సీసాలు కూడా పెట్టుకోవచ్చునట బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే మందు డోర్ డెలివరీ సాల్వ్ అవుతున్నది ఇప్పుడు కొత్తగా ఇంకో ఏడు రాష్ట్రాలు అమలు ఆ సర్కారు ఆలోచనలు చేస్తున్నాయట దీనికోసానికి స్విగ్గీ జొమాటోస్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లతో మందు కంపెనీలు మీటింగ్లు నడిపిస్తున్నారట నేషనల్ మీడియాలలో కూడా దీని మీద మస్తు వార్తలు వచ్చినాయి ఇక ఈ సాల్వ్ చేస్తే వైన్ దాకా పోయి ఆ మందుల జొర్రి మందు కొనుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇవన్నీ తప్పుతాయి జల్దినే ఢిల్లీ కర్ణాటక తమిళనాడు కేరళ హర్యానా పంజాబ్ గోవా రాష్ట్రాల పైలట్ ప్రాజెక్ట్ కింద మందు డోర్ డెలివరీని అమలు చేయాలని ప్రయత్నాలు అయితే గట్టిగా మరి లాభము లాసు అన్ని లెక్కలు వేసుకొని క్లారిటీ వచ్చినాక మీద జల్దీనే నిర్ణయం తీసుకుంటారని వస్తున్నది అయితే కరోనా టైమ్ లా మహారాష్ట్ర జార్ఖండ్ ఛత్తీస్ అస్సాం సర్కార్లు అప్పటి మంది టెంపరీ మందు హోమ్ డెలివరీ పర్మిషన్ ఇచ్చినాయి కానీ వైరస్ పురాగా బంద్ అయినాక కానీ బెంగాల్ ఒడిశాలో మాత్రము ఇప్పటికి కూడా నడుస్తుంది ఆ సవలతో అయితే డోర్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చినాక మందు సేల్స్ ఇరవై నుంచి ముప్పై శాతం పెరినాయిట మరి ఆయన సాధన రాష్ట్రాల్లో పెడితే మన తాను కూడా మాకు కావాలి మందు డోర్ డెలివరీ అని మందు బాబులు బట్టు పట్టినా చెప్పలేము చూడరి